అన్ని కూడా ఆకాశాన్ని అంటుకునే పరిస్థితి ఇవాళ కనపడుతుంది అధ్యక్ష. పప్పులేమో నిప్పులైపోయాయి అధ్యక్ష. అదేవిధంగా నూనె ధరలు కానీ మిర్చి ధరలు కానీ మండుతున్నాయి అధ్యక్ష. కూరగాయల ధరలు అయితే చుక్కలు కంటుతాయి అధ్యక్ష. మొత్తం మనం తీసుకుంటే పెట్రోల్ దగ్గర నుంచి గ్యాస్ దగ్గర నుంచి ఇసుక సిమెంటు ఆఖరికి నిన్న మొన్న చూసాం ఆర్టీసీ ఛార్జీల వరకు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక అన్నీ కూడా ధరల పెరుగుదలలోనే ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటికి తోడుగా ఏదన్నా ఆరోగ్య సమస్యలు కానీ వస్తే పూర్తిగా అప్పులు పాలైపోయే పరిస్థితి మన మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి కానీ ప్రజల్లో కనిపిస్తుంది అధ్యక్ష. ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలు కూడా అట్లాగే తయారయ్యాయి అధ్యక్ష. కొత్త కొత్త జబ్బులన్నీ వ్యాపించి ఈ అధిక ధరలు ఇది అన్ని కలిపి వాళ్ళు చాలా ఇబ్బందులు తీవ్రంగా బాధపడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి పక్కన పెట్టి మీరు చూస్తూ ఉంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ మా నాయకుల మీద కానీ సార్ ఇదంతా క్వశ్చన్లోనే పాటే సార్. అందరి మీద తప్పుడు కేసులు పెట్టడం కానీ వీటి మీద దృష్టి ఎక్కువ పెట్టి వీటి మీద ప్రజలు అభివృద్ధి మీద దృష్టి తక్కువ ఉంది అధ్యక్ష. ఈ ప్రతి కుటుంబానికి 3,500 చొప్పున నెలకు అధిక భారం పడుతుంది అధ్యక్ష. ఈ నిత్యావసరాల ధరలు కానీ పెరుగుదలలో 3,500 అంటే ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా బడ్జెట్ వేసుకొని నెలకెంత బడ్జెట్ అని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళకి ఒక 1,000 రూపాయలు తేడా వచ్చినా కూడా వాళ్ళ జీవితాల్లో చాలా పెద్ద సమస్య కింద ఉంటుంది అధ్యక్ష. అలాంటి సమయంలో 3,500 అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు అధ్యక్ష. పట్టణాల్లో 15,000 వచ్చినా కూడా అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. పట్టణాల్లో కూడా 15,000 చొప్పున వచ్చినా కూడా కుటుంబానికి సరిపడలేని పరిస్థితి అధ్యక్ష. కొన్ని ధరలు మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను అదే. కొన్ని ధరలు ఎట్లా పెరిగినాయి అంటే గతంకి 6 నెలలకి ఇప్పటికి అంటే కందిపప్పు గతంలో 72 రూపాయలు ఉంటే ఇప్పుడు 110 రూపాయలు ఉంది అధ్యక్ష. వేరుశెనగ గుళ్ళు 98 ఉంటే ఇప్పుడు 120 రూపాయలు అయిపోయింది అధ్యక్ష. వేరుశెనగ నూనె 104 ఉంటే 130 అయింది అధ్యక్ష. ఉళ్ళు అయితే 40 నుంచి 120కి వెళ్ళిపోయింది అధ్యక్ష. వెల్లుల్లి కూడా 110 రూపాయల నుంచి 196 200 రూపాయల దగ్గరకు వెళ్ళింది అధ్యక్ష. అంటే చాలా చాలా డిఫరెన్స్ ఉంది అధ్యక్ష ఇప్పటికి 6 నెలల క్రితం ధరలకి. ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే ధరలు పెరుగుతాయో ముందుగానే అంచనా వేసుకుని దానికి ముందస్తుగా కొనుగోలు చేసి ఇలాంటి క్రూషియల్ టైంలో విడుదల చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే బడ్జెట్లో కేటాయించడం జరిగిందో ఇలాంటి పరిస్థితుల్లో ధరల నియంత్రణ కోసం బడ్జెట్లో ఏదైతే కేటాయించడం జరిగిందో అది ఎంతవరకు విడుదల చేశారు కూడా ఒకసారి ప్రభుత్వం తరఫున చెప్తే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నిత్యావసర వస్తువులు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, తినలేకపోతున్నారు అని చెప్పి సభ్యులు చెప్పారు అధ్యక్ష. అది వాస్తవం కాదు అధ్యక్ష. జనరల్గా ప్రతి సంవత్సరం కూడా నిత్యావసర వస్తువులు 10% రేట్లు పెరుగుతాయి అధ్యక్ష. అది పెద్ద పెరుగుదల కింద పరిగణలోకి తీసుకోరు. ఇప్పుడు ఇక్కడ ఆవిడ కొన్ని పప్పుల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఆ పప్పులు ప్లీజ్ కందులు ఆ పప్పు కాదండి, కందిపప్పు. కందిపప్పు వచ్చి 93 రూపాయలు ఉంది అధ్యక్ష మార్కెట్లో, ఆవిడ 110 రూపాయలు ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష ఇదేదో కొత్తగా మేము వచ్చినాక పెరగడం కాదు అధ్యక్ష, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అప్ అండ్ డౌన్లు ఉంటాయి అధ్యక్ష. ఆవిడ చెప్పినటువంటి దాంట్లో కందిపప్పు 2015లో వాళ్ళ ప్రభుత్వంలో 170 రూపాయలు అమ్మారు అధ్యక్ష. అదేవిధంగా మినప్పప్పు అయితే ఇప్పుడు 86 రూపాయలు ఉంది అధ్యక్ష, 2015-16లో 160 రూపాయలు అమ్మారు అధ్యక్ష. అదేవిధంగా పెసరపప్పు ఇప్పుడు 91 రూపాయలు ఉంది అధ్యక్ష, గతంలో 123 రూపాయలు ఉంది అధ్యక్ష. కొన్ని ధరలు తగ్గినాయి, కొన్ని ధరలు పెరిగినాయి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాం, ఈ కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెరగటం తగ్గటం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా కూరగాయల ధరల గురించి చెప్పారు అధ్యక్ష, అది మార్కెటింగ్ శాఖ మానిటర్ చేస్తూ ఉంటుంది అధ్యక్ష. అది కూడా పండినటువంటి పంట లభ్యతను బట్టి కొద్దిగా అప్పులు డౌన్లు వెళ్తాయి,
అదేవిధంగా ఉల్లిపాయ 110 రూపాయలు 130 రూపాయలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఈ రాష్ట్రంలో ఉల్లిపాయ రేటు ఎంత ఉన్నా కూడా 25 రూపాయలకి రైతు బజార్లు 101 రైతు బజార్ల నుంచి మేము సప్లై చేస్తాం అధ్యక్ష. సరిపోవని చెప్తే మార్కెట్ యాడింగ్ల నుంచి కూడా సప్లై చేయడానికి తీసుకున్నాం అధ్యక్ష. ఒకటైతే కనుక వాస్తవం అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ కానీ సివిల్ సప్లైస్ కానీ వ్యవసాయ శాఖ కానీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఈ పెరిగినటువంటి రేట్లను ఏ రకంగా తగ్గించాలి, తగ్గించి ప్రజలకు అందించాలని చెప్పి మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అధ్యక్ష. ఆవిడ తీసుకొచ్చినటువంటి రేట్లు పట్టి కూడా మేము ఒకసారి పరిశీలించి వాటి మీద కూడా తదుపరి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ మీద కేసులు ఒక్క నిమిషం సార్ అవన్నీ పెట్టామని చెబుతున్నారు సార్. అధ్యక్ష వాస్తవం కాదు అధ్యక్ష, మేమైతే ఎటువంటి కేసులు పెట్టలేదు అధ్యక్ష. మేము పరిపాలన మీద మా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు కానీ వాళ్ళ మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళని ప్రజలే చూసుకుంటారు. మినిస్టర్ అనిమల్ హస్బెండ్రీ. ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు షెడ్యూల్ ఆస్తిలోని ఏవేని నిర్మాణాలను చేపట్టకుండా పశుసంవర్ధక శాఖ నిరోధిస్తూ 5/6/2014 జిఓఎంఎస్ నంబర్ 27/97/2012 మరి సర్వే నంబర్ 98/981/2013 గౌరవ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలు ఇచ్చి ఉన్నది. సి ప్రశ్నకు అవునండి, డి ప్రశ్నకు సంబంధిత శాఖలు మరియు పిటిషనర్ సమక్షంలో 8/865 మరియు 8/873 సంబంధించిన స్థలంపై హద్దులు నిర్ణయించడానికి ప్రకాశం జిల్లా సర్వే మరియు భూ రికార్డుల సహాయ డైరెక్టర్ పురపాలక శాఖ వారిని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. మహేందర్రెడ్డి గారు. అధ్యక్ష ఇది బహుశా ఎక్కడ ఉండదేమో ఈ పద్ధతి. ప్రభుత్వ భూమిని ప్రైవేటుకి దఖలుపరిచే దానికోసం ఒక పథకం ప్రకారం గత ప్రభుత్వ హయాంలో దీన్ని తెరదీశారు అధ్యక్ష. అధ్యక్ష ఈ భూమి 1960 నుంచి పశు సంవర్ధక శాఖ వారి ఆధీనంలో ఉన్న భూమి. ఇది సుమారు 2 ఎకరాలు. దీంట్లో అప్పటి పురపాలక శాఖ వారి కోరిక మేరకు 50 సెంట్ల భూమిని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది 1960 ఈ భూమిని విషయం పశుసంవర్ధక శాఖ దఖలుపరచబడింది అధ్యక్ష. ఇది ప్రభుత్వ భూమి. అయితే అధ్యక్ష ఈ పిటిషనర్లు కొత్తగా 2000 కందుకూరు కోర్టులో సబ్ కోర్టులో కేసు వేశారు అధ్యక్ష. ఈ భూమి మాదే అని కందుకూరు సబ్ కోర్టులో ఈ కేసును కొట్టివేయటం జరిగింది, ప్రభుత్వ భూమి అని చెప్పి నిర్ధారించడం జరిగింది. దీని మీద డిస్ట్రిక్ట్ కోర్టుకి మళ్ళీ 2008 వాళ్ళు అప్పీలు పోవటం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా పిటిషనర్లు హాజరు కాని దాని వలన దాన్ని కూడా కొట్టివేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత హైకోర్టుకు వేశారు అధ్యక్ష మళ్ళీ కొద్ది రోజులు గడువిచ్చి. హైకోర్టులో కూడా వారు ఎక్కడైతే ఈ పిటిషన్లో భూమి మాదన్నారో హైకోర్టు దీన్ని ధృవీకరించే లోపలని వాళ్ళు పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. తర్వాత మళ్ళీ రీసెంట్గా మళ్ళీ కోర్టుకి తెలుగుదేశం గవర్నమెంట్ హయాం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని కోర్టుకు వేసి ఈ భూమిని మాకు దఖలపరచాలని చెప్పి కోర్టులో అధ్యక్ష. మధుసూదన్ రెడ్డి గారు, సంథింగ్ యు ఆర్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్ దేర్. ఇది కోర్టులో కేసు నడుస్తుంది అధ్యక్ష. ఈ కేసు నడుస్తున్న దరిమల హైకోర్టు వారు ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఈ భూమిని ఎటువంటి నిర్మాణాలు ఈ భూమిలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చేపట్టరాదు అని ఆడు ఎలాంటి కన్స్ట్రక్షన్ అవసరం లేదు అధ్యక్ష. ఆడ ఆల్రెడీ వెటరీ హాస్పిటల్ బిల్డింగ్ వచ్చింది, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వచ్చింది, డిసీజెస్ డయాగ్నోస్టిక్ సెంటర్ వచ్చింది, అక్కడ ఆల్రెడీ అన్ని భవనాలు అయిపోయింది అది డివిజనల్ స్థాయిలో. అయితే ఉన్నటువంటి దీంట్లోకి మున్సిపల్ శాఖ కార్యదర్శి గారు ఎంటర్ అయ్యారు అధ్యక్ష. ఆయన ఇంట్రెస్ట్ ఏమిటో నాకు తెలియదు కానీ ఆయన ఒక ఉత్తర్వులు అప్పటి మున్సిపల్ శాఖ కార్యదర్శి గారు ఆయన ఒక ఉత్తర్వులు జారీ చేశారు, మీరు ఈ భూమిని ప్రైవేటు పార్టీకి కొలతలు వేసి దఖలపరచమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాలని పశు సంవర్ధక శాఖ వారి భూమి అయితే వారు ఎందుకు దాన్ని అమలు పరిచేదానికి ముందుకు వస్తున్నారనేది నా మొదటి ప్రశ్న అధ్యక్ష. రెండవ ప్రశ్న అధ్యక్ష,
దీనికి మున్సిపల్ శాఖకి ఎలాంటి సంబంధం లేనప్పుడు పశు సంవర్ధక శాఖ 50 సెంట్ల స్థలాన్ని మున్సిపల్ శాఖకి దఖలపరిచినప్పుడు వాళ్ళ కోరిక మేరకు మరి ఇంకా ఈ పిటిషనర్ తాలూకా వకల్తా తీసుకుని మరి ఆ వారికి ప్రైవేట్ వ్యక్తులకి భూమిని చూపించేదానికి హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఉల్లంఘన చేస్తూ జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఏ రకంగా రావటం జరిగింది.